హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ లేటెస్ట్ అప్డేట్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ మీక్ స్టూడియో ఈరోజు మీ అందరికీ ఉసిరికాయ పులిహోర పులిహోరలా చేయాలో చూపిస్తాను మనకి ఉసిరికాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి వీటిని మనం విడిగా తినలేము కాబట్టి ఇలా ఉసిరికాయ పులిహోరలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ముందుగా ఉసిరికాయలని ఇలా గింజలు తీసేసి కట్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తాలింపుకి సరిపడా కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కొన్ని పల్లీలు వేసుకోవాలి మీకు నచ్చితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాం ఇవి బాగా వేగాయి కదా దీంట్లో నాలుగు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి వేసుకుందాం అలాగే ఐదు పచ్చిమిర్చి ఇలా బారుగా కట్ చేసి వేసుకుందాం కొద్దిగా కరివేపాకు అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుందాం ఈ పచ్చిమిర్చి బాగా వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి పులిహోరలో ఉన్న పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం కదా అలాంటప్పుడు మనం బాగా వేయిస్తే దాంట్లో ఉన్న ఘాటు మొత్తం దిగిపోయి తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది సో ఇప్పుడైతే ఇవి బాగా వేగాయి కదా దీంట్లో ఉసిరి పేస్ట్ వేసుకుందాం ఇది వేసుకుని బాగా కలుపుకోవాలి దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇది బాగా వేగింది కదా దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం ఉసిరి పేస్ట్ అబ్జర్వ్ చేసుకుని డ్రైగా అయిపోయింది మొత్తం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉడికించి రెడీగా పెట్టుకున్న రైస్ని తీసుకుందాం ఈ రైస్లో నేను సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు కాకపోతే మనం నార్మల్గా రైస్ వండుకునే దానికన్నా వాటర్ కొంచెం తక్కువ పోసి ఉడికించుకోవాలి ఇలా గడ్డలు ఏమీ లేకుండా ఇలా పొడి పొడిగా అయ్యేలాగా చూసుకోవాలి ఇలా రెడీగా పెట్టుకున్న దాంట్లో అర టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పులుపుని బట్టి మనం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎందుకు వేసాము అంటే ఇందాక ఉసిరి పేస్ట్ వేయగానే డ్రైగా అయిపోయింది కదా అందుకని పులిహోరలో డ్రైగా ఉంటే బాగోదు కాబట్టి మనం ఇలా కొద్దిగా ఆయిల్ ఇలా యాడ్ చేసుకుందాం అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న తాలింపును కూడా దీంట్లో వేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిసేలాగా స్లోగా మొత్తాన్ని కలుపుకోవాలి ఇది మొత్తాన్ని బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి దాంట్లో కనుక మీకు ఉప్పు కానీ పులుపు కానీ ఏమైనా తక్కువ అయితే కనుక అడ్జస్ట్ చేసుకోండి పులుపు తగ్గితే మాత్రం కొంచెం నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్